राधेश्याम बृंदावन अंदर की रागुलतो रागी माल्ट एला तैयारी चेयालो चूपिस्तानु दीने रागी जावा कूडा अनोच्चु मीरु वन ग्लास रागुलु तीसुकुन्नानु नेनु इक्कड वीटिनी बागा शुभ्रंगा कडुक्कोवाली ఒక రోజంతా వీటిని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే వాటర్ చేంజ్ చేసుకోవాలా మూత గట్టిగా పెట్టుకోవాలి వాటర్ లేకుండా ఇలా స్ప్రౌట్స్ వస్తాయి స్ప్రౌట్స్ కోసం వేరే పాత్ర గాని క్లాత్ గాని ఎలాంటిది నేను యూజ్ చేయలేదు దీనిపైన గట్టిగా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ అనేసరికి ఇలా రాగులు మొలకలు వచ్చేస్తాయి వీటికి క్లాత్ లో కట్టాల్సిన పని లేకుండా ఇలా పాత్రలోనే ఎంత బాగా వచ్చేనే మొలకలు వీటితో నేను ఇప్పుడు రాగి మాల్ట్ చేయబోతున్నా దానికి కావాల్సిన వస్తువులు నానబెట్టిన నాలుగు బాదం పప్పులు దాల్చిన చెక్క ఇలాచి 1 కప్ మిల్క్ వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులోనే నానబెట్టిన బాదం పప్పులు ఇలాచి సినమన్ దాల్చిన చెక్క వేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి దీన్ని ఒక పాత్రలో తీసుకోవాలి మిక్స్ సరిపడా ఈ పిండికి సరిపడా కొన్ని నీళ్లు కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని బాగా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి ఇందులో ఇష్టం వచ్చిన వాళ్ళు షుగర్ అన్న బెల్లం అన్న వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు నేను మాత్రం ఉప్పు వేస్తున్నాను సరిపడా ఉప్పు వేసుకోవాలి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగంటుతది ఇలా బాగా ఉడికేటప్పుడు ఇందులో 1 కప్ మిల్క్ పోసుకోవాలి కలుపుకొని బాగా సిమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి 2 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇలా రాగి స్ప్రౌట్స్ తో చేసుకున్న జావా చాలా టేస్టీగా ఉంటుంది పౌడర్ కన్నా ఇలా స్ప్రౌట్స్ తో చేసింది టేస్ట్ లో చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి దీన్ని ఇలా పుదీనా తో డెకరేట్ చేద్దాం ఎప్పుడు చేసే రాగి అంబలి కన్నా ఇలా స్ప్రౌట్స్ తో చేసి చూడండి టేస్ట్ లో చాలా డిఫరెంట్ ఉంటుంది చిన్న పిల్లలకి పెద్దలకి ఇది ఎంతో ఆరోగ్యకరమైన డ్రింక్ అనుకోండి మార్నింగ్ పూట దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి చిన్న పిల్లలకు పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలానే చేస్తారు రాగి జావా మీకే నచ్చుతది ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్